నెల్లూరు నగరంలో మెడికవర్ హాస్పిటల్ వద్ద హైవే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని సిపిఎం నేతలైన శ్రీనివాసులు కార్యకర్తలు కలిశారు. నగరంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ వద్ద ఉండే హైవే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నామని వారికి ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నెల్లూరు పరిధిలో 5 ఫ్లైఓవర్ల కోసం కృషి చేస్తే 3 మంజూరయ్యాయని, అందులో మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉండే ఫ్లైఓవర్ కూడా ఒకటని ఆయన తెలిపారు. అయితే కొందరు అధికారులు మాత్రం అక్కడ ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంది అన్న కారణంతోనే దాన్ని పెండింగ్ లో పెట్టారని అన్నారు. నవంబర్ లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని దృష్టికి తీసుకుని వెళ్లి ఫ్లైఓవర్ మంజూరు కు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రఘారెడ్డి, జెడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, పాముల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం సత్యం కాదు, సిపిఐ సత్యం కాదు, లైక్ దగ్గర ఈ మధ్యనే మూడింటిలో ఇంపార్టెంట్ ఇదే అని చింతారెడ్డిపాలెం జంక్షన్లో 2004లో ఏర్పడ్డ హైవే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ప్రమాదాలకి నిలయంగా తయారైన ఆ జంక్షన్ పాయింట్లో ఇప్పటికీ అందరూ ప్రాణి అయిపోవడం కూడా జరిగింది. ఆ బ్రిడ్జి కావాలని దాదాపు 2006 నుంచి సిపిఎం పార్టీగా పోరాటం చేస్తూనే వచ్చాం. అయితే ఈ మధ్యకాలంలో మన ఎంపీ గారిని కూడా కలవడం కూడా జరిగింది. వారు కూడా దాని మీద మనసు పెట్టారు. అయితే మళ్ళా టెక్నికల్ ప్రాబ్లంతో దాన్ని తొలగించడం అనేది జరిగింది. అయితే ఈరోజు 2 బ్రిడ్జీలు మనకి అయితే ఉండే జనాభా అటువైపు ఇటువైపు తిరిగే ప్రాంతాలు ఎక్కడ బాగున్నాయని చూస్తే, ఇబ్బందులు ఎక్కడ జరుగుతున్నాయో చూస్తే, ట్రాఫిక్ జామ్ ఎక్కడ అయిపోతుందో చూస్తే చింతారెడ్డిపాలెం జంక్షన్లో జరుగుతూ ఉంది. ఆ జంక్షన్ని హైవే అథారిటీ వాళ్ళు వెంటనే చూసి పరిశీలించి ఆ బ్రిడ్జిని వెంటనే వచ్చేటట్లు ప్రయత్నం చేయాలని, ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని, వికలాంగులుగా కాకుండా చూడాలని ఈ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షణగా కల్పించేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఎంపీ గారిని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. వారు వెంటనే స్పందించారు. ఈ బ్రిడ్జి విషయంలో ఢిల్లీలో కూర్చొని దాన్ని పరిశీలించి ఆ బ్రిడ్జి వచ్చేంత వరకు నేను దానికి సపోర్ట్గా నిలబడి ఆ ప్రాంతంలో కూడా నేను తిరుగుతుంటారు కాబట్టి వెంటనే ఆ బ్రిడ్జి వచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం ప్రజలందరూ కూడా గమనించి ఆ ప్రాంతంలో పోలీసు వారు కూడా శ్రద్ధ చూపించి అక్కడ పాయింట్ పెట్టి అక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.